హనుమకొండలో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే భారా సనేత ఆరూరి రమేష్ ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్న హైదరాబాద్లో భాజపా అగ్రనేత అమిత్ షాతో సహా ఇతర నేతలను ఆరూరి కలిశారు. భాజపాలో చేరేందుకు అంతా సిద్ధమై అది ప్రకటించేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయగా అదే సమయంలో అక్కడికి వచ్చిన భారాస నేతలు ఆరూరిని బలవంతంగా కారులు ఎక్కించి హైదరాబాద్కు తీసుకెళ్లారు. వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి భాజపా తరపున పోటీకి సిద్ధమైన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ను భారాస నేతలు బలవంతంగా కారులో ఎక్కించి తీసుకెళ్లడం కలకలం రేపింది. వరంగల్ పార్లమెంటు స్థానానికి ఆరూరి భాజపా తరపున పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. దీనికి బలం చేకూరుతూ మంగళవారం రాత్రి హైదరాబాద్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఇతర నేతలను ఆయన కలిశారు. దీంతో ఆయన భాజపాలో చేరడం ఖాయమైంది. ఇదే విషయాన్ని మీడియాకు వెల్లడించేందుకు ఉదయం హనుమకొండలోని తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో భారాస నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కూడా మాజీ చైర్మన్ సుందర్రాజుతో పాటు మరికొందరు ఆరూరు నివాసానికి చేరుకున్నారు. భారాసను వీడొద్దంటూ బుజ్జగించే యత్నం చేశారు. ఇదే సమయంలో ఆరూరిని బలవంతంగా కారులో ఎక్కించేందుకు యత్నించగా ఆరూరి అనుచరులు అడ్డుకున్నారు. పరస్పర నినాదాల నడుమ భారాస నేతలు ఆయన్ని తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న భాజపా కార్యకర్తలు ఆరూరిని తీసుకెళ్తున్న వాహనాన్ని పెంబర్తి వద్ద మరోసారి అడ్డుకోగా ఉద్రిక్తత తలెత్తింది. ఇరు వర్గాల తోపులాటల్లో ఆరూరి చొక్కా చిరిగింది. స్థానిక నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో ఆరూరిని ఫోన్లో మాట్లాడించారు. జరిగిన విషయం మొత్తం ఆరూరి కిషన్ రెడ్డికి తెలియజేసినట్లు సమాచారం. భాజపాలో చేరేది ఖాయమంటూ ఆరూరి తెలిపినట్లు భాజపా నేతలు చెప్పారు. అనంతరం ఆరూరిని కారులో ఎక్కించుకుని భారాస నేతలు హైదరాబాద్కు తీసుకెళ్లారు. భారాస నేతలు గూండాల్లా వ్యవహరిస్తున్నారని భాజపా జిల్లా నేతలు ఆరోపించారు. మోదీ విధానాలు నచ్చి ఆరూరి తమ పార్టీలో చేరితే భారాస నేతలు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.
హనుమకొండ నుంచి ఆరూరి రమేష్తో కలిసి బయలుదేరిన భారాస నేతలు కాసేపట్లో ఆ పార్టీ నేత కేసీఆర్ నివాసానికి చేరుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కేసీఆర్ నివాసం నుంచి మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వరంగల్ జిల్లా వలంగల్ లోక్సభ పరిధిలోని భారత రాష్ట్రపతి నేతలతో అధినేత కేసీఆర్ సమావేశం కొనసాగుతుంది. ప్రస్తుతం నందినగర్లోని కేసీఆర్ నివాసం వద్ద మనం ఉన్నాం. చూడవచ్చు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ లోపలికి వెళ్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్సీ మధుసూనాచారి, భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ గన్రా జ్యోతి, మాజీ ఎమ్మెల్యేలు గన్రా వెంకటనాయుడు, నరేందర్ సహా ఇతర నేతలందరూ, మా మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, వీరందరూ ఇప్పటికే కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ప్రత్యేకించి వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించిన లోక్సభ ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థి ఖరారుపై సంబంధించి ఇవాళ కేసీఆర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కీలకంగా చెప్పుకోవచ్చు, ఆరూరి రమేష్ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ను వరంగల్ లోక్సభ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. అతని పేరు మొదటి నుంచి వినిపిస్తుంది. ఆరూరి రమేష్తో పాటు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య పేరు కూడా పరిశీలనలోనే ప్రచారంలో ఉన్నాయి. అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో గతంలోనే భారతీయ జనతా పార్టీలో చేరతారని ఆరూరి రమేష్ ప్రచారం జరిగింది. కొన్ని రోజుల క్రితం ఆ ప్రచారాన్ని ఆరూరి రమేష్ ఖండించారు. నిన్న మరోమారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆరూరి రమేష్ కలిసిన నేపథ్యంలో భాజపాలో చేరుతారు. ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి వరంగల్ లోక్సభకు పోటీ చేస్తారని దాదాపుగా ఖాయమైన పరిస్థితుల్లో ఇవాళ ఉదయం చోటు చేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కొంత ఆరూరి రమేష్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మరో మాజీ మంత్రి బసవరాజ్ సారా ఇద్దరితో పాటు వీరందరూ కలిసి ఆరూరి రమేష్ను వరంగల్ నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. వారు నగరంలోని ఒక కార్యక్రమంలో ప్రస్తుతం ఉన్నారు. అక్కడి నుంచి కాసేపట్లో కేసీఆర్ నివాసానికి ఆరూరి రమేష్ను తీసుకురానున్నారు. ఇప్పుడు ఆరూరి రమేష్ విషయంలో ఆరూరి రమేష్ ఏం చేస్తారు, ఆరూరి రమేష్ విషయంలో పార్టీ ఏం చేస్తున్నా చూడాల్సి ఉంటుంది. ఆరూరి రమేష్ భారత రాష్ట్రంతో కొనసాగుతారా, లేకుంటే భారతీయ జనతా పార్టీకి వెళ్ళే అవకాశం ఉందనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ నేతలు ఆరూరి రమేష్ తమ పార్టీలోకి చేరడం సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు అటు. కానీ ఆరూరి రమేష్ మాత్రం తాను బలవంతంగా కొన్ని ప్రత్యేక పరిస్థితులు వెళ్లాల్సి వచ్చింది, కానీ తాను భారత రాష్ట్రంలోనే కొనసాగుతానని ఆరూరి రమేష్ అంటున్నారని గులాబీ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. ఈ తరుణంలో ఏం జరగబోతుందనేది కాసేపట్లో స్పష్టత రానుంది. లోక్సభ వరంగల్ లోక్సభ ఎన్నికల కార్యాచరణతో పాటు అభ్యర్థి ఖరారుకు సంబంధించి కూడా కేసీఆర్ వాళ్ళ నేతలందరితో చర్చించనున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ అమలు చేయాలి, ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలన్న విషయమై కేసీఆర్ చర్చించారు. ఇదే సందర్భంలో అభ్యర్థిత్వానికి సంబంధించి లోక్సభ అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుందన్న విషయమే కూడా అభ్యర్థిత్వానికి సంబంధించి అందరు అభిప్రాయాలు తీసుకున్నారు. సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్కు మరొకమారు అవకాశం ఇస్తారా, లేకుంటే ప్రచారం జరుగుతున్నట్లు ఆరూరి రమేష్ లేదా కడియం కావ్య వీధ లేక ఇంకెవరికైనా కొత్త వారికి ఏమైనా అవకాశం వస్తుందా లేదా అని చూడాల్సి ఉంటుంది. కాసేపట్లోనే ఆరూరి రమేష్ను తీసుకుని ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరావు సారయ్య తదితర నేతలు కేసీఆర్ నివాసానికి రానున్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ సమావేశం అనంతరం ఇవాళ ఇందుకు సంబంధించిన అంశాలపై పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఓవర్ టు స్టూడియో. మిమ్మల్ని మధ్యలో బీజేపీ జనగం దగ్గర మాట్లాడుతుంది.
అమిత్ షా కలవలేదండి, వేరే బీజేపీ అధికారులతో కలిసినాము. మా పార్టీ శ్రేణులు మా దగ్గరికి వచ్చారు. కలవలేదండి, కొనసాగుతున్నాం కదా. అమిత్ షా కలవలేదా?